माय डियर स्टूडेंट्स मनम रिविजन लो उन्नामु ई रोजु सेकंड यूनिट नुंचि भागस्तु विविध रकालैनटुवंटि भागस्तुल गुरिंचि चेप्पुकुंदाम। भागस्वामी व्यापारंलो उंडेटुवंटि विविध रकालैनटुवंटि भागस्तुलु रकालु टाइप्स आफ् पार्टनरशिप भागस्तुल्लोने रकालु एमिटि अंटे వివిధ రకాల భాగస్తులు భాగస్వామి వ్యాపారం అంటే ఏంటి భాగస్వామి వ్యాపారంలో వివిధ రకాలైనటువంటి భాగస్తులను గురించి తెలుపండి అంటే భాగస్వామి వ్యాపారంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు చేసే వ్యాపారాన్ని భాగస్వామి వ్యాపారం అంటామని చెప్పాం। అలాగే 1932 భాగస్వామి చట్టం సెక్షన్ 4 ప్రకారం భాగస్వామి సంస్థను నిర్వచించింది। ఏమిట నిర్వచనం అంటే సమిష్టిగా గాని అందరి తరపున ఒకరు గాని వ్యాపారం కొనసాగిస్తూ వ్యాపారంలో వచ్చేటువంటి లాభనష్టాలను పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్యగల ఒప్పందాన్నే భాగస్వామ్య వ్యాపారం అంటారు। భాగస్వామ్య వ్యాపారం అని అంటాం। అయితే భాగస్వామ్య వ్యాపారంలోనే అనేక రకాలైనటువంటి భాగస్తులు ఉంటారు। అంటే భాగస్వామ్య వ్యాపారంలో కొంతమంది భాగస్తుల యొక్క సముదాయాన్నే భాగస్వామ్య వ్యాపారం అని చెప్పాము। భాగస్వామ్య వ్యాపారం నిర్వహించడంలో భాగస్వామ్య వ్యాపారాన్ని నిర్వహించడంలో నిర్వహించడంలో చూపించేటువంటి ఆసక్తి వాళ్ళు స్వీకరించేటువంటి బాధ్యతలను బట్టి వాళ్ళని రకరకాలుగా వర్గీకరించడం జరిగింది। ఒకటి సక్రియ భాగస్తుడు, రెండు నిష్క్రియ భాగస్తుడు, నామమాత్ర భాగస్తుడు, ఉపభాగస్తుడు అని రకరకాలుగా మనం విభజించుకున్నారు। అంటే సక్రియ భాగస్తుడు అంటే ఏంటి అంటే వ్యాపారంలో ఉన్న భాగస్తులందరూ వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్లో పాల్గొంటారు అంటే ఎవరో ఒకరు లేదా కొంతమంది అందరి తరపున వ్యాపారం కొనసాగించవచ్చు। అయితే ఇతడు వీళ్ళు చేసేటువంటి వ్యాపార సామర్థ్యాన్ని కలిగి దూరదృష్టితో వ్యాపారాన్ని కొనసాగించడానికై వీళ్ళు ఉంటారు। అయితే భాగస్తులందరిలో ఎవరు సక్రియ భాగస్తులుగా ఉండాలనేది వాళ్ళు రాసుకున్నటువంటి ఒప్పందం మీద ఆధారపడి ఉంటుంది। వ్యాపార నిర్వహణ బాధ్యతను ఎవరైతే స్వీకరించిస్తారో అట్టి వాళ్ళని సక్రియ భాగస్తులకు అదనపు జీతాన్ని లాభాలలో ఎక్కువ వాటాని వాళ్ళు ఇస్తారు। వాళ్ళనే మేనేజింగ్ పార్ట్నర్స్ అని వర్కింగ్ పార్ట్నర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు। వాళ్ళనే మేనేజింగ్ పార్ట్నర్స్ అని అలాగే వర్కింగ్ పార్ట్నర్స్ అని కూడా పిలుస్తాం। ఇంకా నిష్క్రియ భాగస్తుడు అంటే ఎవరు వ్యాపారానికి కావాల్సినటువంటి పెట్టుబడిని ఇస్తాడు అంటే తన వాటా ఎంత పెట్టుబడి పెట్టాలో అంత వాటాని పెడతాడు। వ్యాపారం ఆర్గనైజేషన్లో ఎటువంటి పాత్రని పోషించడు తన ఒప్పందం ప్రకారము లాభాల్లో వాటాల్ని మాత్రం పంచుకుంటాడు। అలాగే వ్యాపారాన్ని నిర్వహించడంలో ఎటువంటి బాధ్యత స్వీకరించకపోయినప్పటికీ సక్రియ భాగస్తుడి యొక్క పనులన్నింటినీ కూడా సమిష్టిగా ఇతడు కూడా బాధ్యత వహిస్తాడు। ఇంకా నామమాత్ర భాగస్తుడు పేరులోనే ఉంది నామమాత్రము అని అంటే భాగస్వామి సంస్థల్లో ఈ రకమైనటువంటి భాగస్తులు ఉంటారు। వీళ్ళు లాభనష్టాలను పంచుకోరు, నిర్వహణలో మేనేజ్మెంట్ సంస్థ నిర్వహణలో పాల్గొరు, అలాగే మిగతా భాగస్తులు ఒక వ్యక్తి తమ భాగస్వాముల్లో ఒకరుగా ఉంటే వ్యాపారము అతని పరిమితి వల్ల విజయవంతం అందుకుంటే అతను కనుక అతనిని భాగస్వామిగా ఉంచుకుంటారు।
అతనే ఉంచుకోవడానికి అంగీకరిస్తారు. అటువంటి వ్యక్తిని నామమాత్ర భాగస్థుడు అంటారు. కానీ సంస్థకి కార్యకలాపాలన్నింటికి ఇతర భాగస్థుల మాదిరిగానే ఇతనికి కూడా బాధ్యత అనేది ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఉపభాగస్థుడు. ఉపభాగస్థుడు అంటే ఇంకో బయట వ్యక్తితో తనకు వచ్చిన లాభంలో వాటాని ఇచ్చుకోవడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంటే అతనిని బయట వ్యక్తిని ఉపభాగస్థుడు అంటాం. అతనికి మిగతా భాగస్థులకి ఎటువంటి సంబంధము కూడా ఉండదు. అలాగే లాభాలలో భాగస్థుడు అంటే లాభాలలో భాగస్థుడు అంటే వ్యాపారంలో వచ్చేటువంటి నష్టాలతో నిర్వహణతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి సంవత్సరము తనకి లాభం ఎంతైతే ఇస్తామని మనం ఒప్పందం చేసుకుంటామో ఆ ఒప్పందం ప్రకారము అతనికి లాభాలని పంచవలసినటువంటి అవసరం ఉంది. ఆ లాభాలను తీసుకునేటువంటి వ్యక్తిని లాభాల భాగస్థుడు అంటాం. ఇతనికి మిగతా భాగస్థులందరి అంగీకారం ఉండాలి. దీనికి మిగతా భాగస్థులందరి అంగీకారం ఉండాలి. ఇతను కూడా సంస్థ యొక్క కార్యకలాపాలకు వాటి వల్ల వచ్చేటువంటి బాధ్యతలకు ఇతను బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా భావిత భాగస్థుడు అంటే ఇతను తమ వ్యాపారంలో భాగస్థుడు కాకపోయినప్పటికీ నోటి మాట ద్వారా కానీ లేదా చేష్టల ద్వారా కానీ లేదా వ్రాతపూర్వకంగా కానీ లేదా మరో విధంగా కానీ ఏ విధంగానైనా భాగస్థుడికి నమ్మకం కలిగి చేస్తే ఆ వ్యక్తి ఆ నమ్మకంతో సంస్థకి ఏదైనా అప్పు ఇస్తే కనుక లేదా ఏ కార్యకలాపంలోనైనా అతను ఉంటే ఏమైనా నష్టం వచ్చినా మొదటి వ్యక్తి బాధ్యత వహించవలసి వస్తుంది. అతని ప్రవర్తన వల్ల అతనికి భాగస్థుడనే నమ్మకం కలిగించినాడు అతను భావిత భాగస్థుడు అవుతాడు. తర్వాత మౌన నిర్ణయిత భాగస్థుడు. మౌన నిర్ణయిత భాగస్థుడు అంటే ఇతను ఏమీ మాట్లాడడు. ఈ మొదటి వ్యక్తి ఫలానా సంస్థలో భాగస్థుడని ప్రకటించినప్పుడు తను నిజంగా భాగస్థుడు కాకపోతే దాన్ని ఖండించాలి. కానీ అలా ఖండించకుండా మౌనంగా కనుక ఉంటే అతన్ని మౌన నిర్ణయిత భాగస్థుడు అని చెప్తాం. ఆ నమ్మకం మీదే వారు ఆ సంస్థకి ఏమైనా అప్పులు ఇచ్చినచో మౌనంగా ఊరుకున్న వ్యక్తి బాధ్యత వహించవలసినటువంటివి అవసరం వస్తుంది. కాబట్టి అతనిని మౌన నిర్ణయిత భాగస్థుడు అని అంటాం. ఇంకా నిష్క్రమించే భాగస్థుడు. ఈ నిష్క్రమించే భాగస్థుడు అంటే భాగస్వామి సంస్థలో సంస్థ రద్దు కాకుండానే ఇతను భాగస్థుల అంగీకారంతో వాడంతటా వాడే తప్పుకుంటే కనుక లేదా విరమించుకుంటే ఆ భాగస్థుని నిష్క్రమించే భాగస్థుడు అంటాం. ఆ నిష్క్రమించే భాగస్థుడు అతను నిష్క్రమించే సమయానికి సంస్థకి ఏమైనా అప్పులకు లేదా ఒప్పుకున్నటువంటి పనులకి కూడా అతను బాధ్యుడవుతాడు. కాబట్టి భవిష్యత్తులో సంస్థ యొక్క కార్యకలాపాలకి తను బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే అతనికి సంస్థ యొక్క కార్యకలాపాలకి సముచితమైనటువంటి నోటీసులను ఇవ్వాలి. అలాగే పరిమిత భాగస్థుడు. సంస్థలో ఉన్నటువంటి భాగస్థుల అంగీకారంతో కొత్త ఒప్పందం ప్రకారము కొత్తగా కనుక వాడిని చేర్చుకుంటే అతనిని ప్రవేశించే భాగస్థుడు అంటాం. అతడు చేరకముందు సంస్థకున్న బాధ్యతలకు అతడికి ఎటువంటి సంబంధము కూడా ఉండదు. నెక్స్ట్ పరిమిత భాగస్థుడు. తర్వాత పరిమిత భాగస్థుడు అంటే
ఈ రకమైనటువంటి భాగస్థుడు లిమిటెడ్ పార్ట్నర్షిప్ అని అందులోనే ఉంది. అంటే అతని బాధ్యత తాను సంస్థలో పెట్టినటువంటి పెట్టుబడికి మాత్రమే పరిమితమై ఉండడం కానీ, లేదా తను ఏ ఒప్పందం అయితే వాళ్ళతో చేసుకున్నాడో దానికే పరిమితమై ఉంటాడు. దానికి మాత్రమే సంస్థ యొక్క ఆర్గనైజేషన్లో అతనికి కొన్ని హక్కులు మాత్రమే ఉంటాయి. ఇంకా మైనర్ భాగస్థుడు, చివరిగా మైనర్ భాగస్థుడు అంటే చట్ట ప్రకారము ఒప్పందం చేసుకునేటువంటి శక్తి మైనర్కి ఉండదు. 18 ఏళ్ళలోపు వాళ్ళని మైనర్లు అంటాము. ఒప్పందం చేసుకునేటువంటి శక్తి లేకపోయినప్పటికీ భాగస్థుల యొక్క అందరి అంగీకారంతో సంస్థ ప్రయోజనాల్లో వాటా అతనికి ఒప్పందం ప్రకారం ఇవ్వచ్చు. కానీ అతనికి సంస్థ ఖాతాలను పరిశీలించేటువంటి హక్కు ఉండదు. అలాగే అతనికి అతని బాధ్యత మాత్రం పరిమితంగా ఉంటుంది. సంస్థ యొక్క అప్పులు మైనర్ భాగస్థుని పెట్టుబడి మాత్రమే, అప్పుదారులు మైనర్ భాగస్థు యొక్క పెట్టుబడిని మాత్రమే తీసుకుంటారు. అతని సొంత ఆస్తులు ఏమాత్రమూ బాధ్యత వహించవు. అయితే ఈ మైనర్ భాగస్థుడు అతనికి మెజారిటీ వచ్చినప్పటి నుంచి, అంటే అతనికి 18 సంవత్సరాలు పూర్తయిన దగ్గర నుంచి, పూర్తయిన తర్వాత 6 నెలలలోపు ఆ సంస్థలో పూర్తి హక్కులు బాధ్యతలు ఉన్న భాగస్థునిగా ఉండడానికి లేదా విరమించుకోవడానికి అతను నిర్ణయించుకుని పబ్లిక్ నోటీస్ అనేటువంటిది ఇవ్వాలి. అలా చేయనప్పుడు అతడు అందరి భాగస్థుల మాదిరిగానే పూర్తి హక్కులు బాధ్యతలు కూడా ఈ భాగస్థుడు తీసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందండి?